1/3/2020 నుంచి 31/3/2020 వరకు ధను రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో కేతువు యొక్క సంచారం, సప్తమంలో రాహువు యొక్క సంచారం, ఆరింట శుక్రుని యొక్క సంచారం, ద్వితీయంలో దేవగురు బృహస్పతి, కుజురు, శని యొక్క సంచారం, తృతీయంలో బుధాదిత్య యోగం 14వ తారీఖు వరకు, తదనంతరం చతుర్థంలో రవి యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతోంది. ఒక రకంగా ధనురాశి వారికి డిసెంబర్ 26వ తారీఖున జరిగినటువంటి గ్రహణం యొక్క ఇంకా పరిస్థితి నుంచి కోలుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం కాలసర్పదోషం ఏర్పడింది. ఈ కాలసర్పదోషం వల్ల ఏ పని మొదలెట్టినా కూడా సరి అయినటువంటి స్థితిలో సక్రమంగా జరిగే అవకాశాలు కనబడలేదు. ప్రత్యేకించి ఏనాటి శని యొక్క దోషం, ఇంకా దానికి సంబంధించి దేవగురు బృహస్పతి నీచపడి ద్వితీయంలో ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి దోహదపడే అవకాశం ఉంది. దీనికి తగ్గటువంటి ఉపశాంతి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమంలో దీనికి తగినటువంటి ఉపశాంతి గురించి ఆలోచిద్దాం. ఈ రకంగా చూస్తే ఏలినాటి శని ప్రభావం ఉంది ధనురాశి వారికి. ఈ ధనురాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడాలంటే గుర్రం నాడాతో తయారు చేసినటువంటి ఇనుప ఉంగరాన్ని మధ్యవేలికి ధరించాలి. ఇది మొట్టమొదటి ముఖ్యమైన సూచన. రెండవ సూచన, ఇంట్లో ఇనప ప్రమిదలో కానీ ఇనప గరిటెలో కానీ ప్రతినిత్యం స్పష్టమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఇది చాలా ముఖ్యం. మూడవ సూచన, అవకాశం ఉంటే కాలసర్పదోష నివారణకి కాళహస్తి కానీ ఇతరత్ర దేవాలయ దర్శనం, కాలసర్పదోషానికి సంబంధించినటువంటి శాంతిని జయించుకోగలిగితే మంచిది. మరొక్క సూచన ఏమంటే నర్మదా బాణలింగంతో కూడినటువంటి నాగాభరణాన్ని పండితులకు దానం ఇవ్వటం. ఆ ఇచ్చేటప్పుడు సోమవారం రాహుకాలంలో కానీ శనివారం నాడు రాహుకాలంలో కానీ ఈ నర్మదా బాణలింగంతో కూడినటువంటి నాగాభరణాన్ని దానం ఇవ్వాలి. ఈ రకంగా చేసినట్టయితే కాలసర్పదోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కాలసర్ప ప్రతిమలు దొరుకుతూ ఉంటాయి. కాలసర్ప దోషాన్ని నరఘోష, దృష్టిదోషం ఇవన్నీ వీటికి యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ యంత్రాలని కనుక ఆరాధన కనుక చేయగలిగితే ధనురాశి వారికి శుభ పరిణామాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనురాశి వారు తగినటువంటి జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. ఇంకొక విశేషం ఏంటంటే భాగ్యస్థితికి సంబంధించినటువంటి రవి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ ఇటువంటివన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ప్రతిబంధక దోషాలు ఉంటాయి. అంటే వెంటనే అనుకున్న దాంట్లో సాధించగలిగే అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని సాధించుకునేదానికి మార్గం ఏంటంటే రాగి కాయిన్స్, రాగి బిళ్ళలు తీసుకుని ప్రవహిస్తున్నటువంటి నీటిలో వదిలేయటం. ఈ రకంగా చేసినట్టయితే కొంత శాంతియుక్తమైనటువంటి పరిస్థితికి మనంతటా మనమే దోహదపడేటవుతాం. తద్వారా ఈ అశాంతికరమైనటువంటి వాతావరణం నుంచి ధనురాశి వారు బయటపడే అవకాశం ఉంటుంది.